రైతులందరూ ఇప్పటిదాకా చాలా ఉన్నారు, ఇక వాళ్ళు పనులు చేసుకుని చూసి వెయిట్ చేస్తాను. సార్ ఉపసారి బ్యాంక్ అయితే మీరు స్పీచ్ ఇస్తున్నారు. అంతే అంతే దారి మరి లేదు. అసలు చిన్న ఇంకా మెలా నూరా నల్ల మల్ల హలో ఇంటికి వస్తున్నావా? వడ్ల కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి మరియు జెడ్పీ చైర్మన్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే చైర్మన్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు వెంకయ్య గౌడ్ గారికి, అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. గ్రామ ప్రజలకు, సంగంపల్లి గ్రామ ప్రజలకు మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముందు ముందు కూడా ఇలాగే మంచిగా జరగాలని కోరుచు తీసుకున్నాను. నుండి మేము ఐకే పిఎస్సిఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం మేడం. మాకు ఎప్పుడు ఇబ్బంది గాంధీ సంచులు వచ్చే వరకు లారీల ఇబ్బంది ఉంటుంది. లారీలు లేట్గా వచ్చే వరకు 24 గంటలు 2 రోజుల వరకు మాకు తరుగు వచ్చి ఆడ రైస్ మిల్లల్లో కటింగ్ లోడ్ మీద 6-7 క్వింటల్లు కటింగ్ చేస్తుంది. ఈసారి గని సంచులు అయినా కానీ లారీలు కూడా ఇబ్బంది లేకుండా నేను చూడాలి మేడం. అట్లనే తరుగు ఎక్కువ కాకుండా కావాలంటే లారీలు తొందరగా చూడు. మన మాకు రైస్ మిల్ కోట కూడా 1,000-2,000 వేస్తారు. 1,000-2,000 కాక 5,000-6,000 అత్తిస్తే ఒక 10-15 రోజుల మంది మా కోట సరిపోతుంది. అట్లనే రైతులు కూడా జాగ్రత్త తక్కువ ఉన్నందున వారి భూములల్లో వరి ధాన్యం ఆరబోసుకొని తీసుకొస్తే వెంటనే 2 రోజులలో మ్యాచర్ జోకి పంపిస్తాం. మళ్ళీ మీకు 2-3 రోజులలోనే ట్యాబ్ తోటి కొట్టి మీకు 3 రోజులలో మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తట్టు ప్రయత్నం చేస్తాం మేడం. ఎమ్మెల్యే గారి సహకారంతో అందరికీ గత ఎన్నడూ లేని విధంగా 373 సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో టోల్ ఫ్రీ నెంబర్ కూడా జాయింట్ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులు వరి ధాన్యం ఎక్కువ పంట పండింది మన ప్రాంతం లోపల,
గతం కంటే భారీగా పంట వండింది. అది మన తెలంగాణ ప్రభుత్వం లోపల గౌరవ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకే ప్రకృతి సహకరించింది కాబట్టి ఇన్ని ఇంత పంట వండడం జరిగింది. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులుగా మేమందరం దానికి సంఘటితంగానే ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులున్నా నా దృష్టికి కానీ జడ్పీ చైర్మన్ గారి దృష్టికి కానీ మా స్థానిక నాయకులు సంజయ్ అన్న దృష్టికి కానీ తీసుకొస్తే దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. 1,40,00,000 గన్ని సంచులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచాం. ఎలాంటి ఇబ్బందులున్నా మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గతంలో ఎన్నడూ కూడా చూడని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే పాడి ప్రొక్యూర్మెంట్ అనేది అధికంగా ఉంది. ఈ ఏదైతే అధికంగా వరి మాత్రమే మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి గింజను కూడా దళారుల చేతులకు పోవద్దు, రైతులు మోసపోవద్దు, రైతులు చెమటోర్చి కష్టపడి పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొని వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధంగా కూడా మన జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలకు గాను 373 ఇంచుమించు 380 గ్రామ పంచాయతీలకు కూడా ఈ యొక్క సౌకర్యం కల్పించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే గత పక్కన ఉన్న రాష్ట్రాల్లో అయితే బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో కూడా కొంత లిమిట్ పెట్టారు 10 క్వింటాల్లో ఎంత కొని మిగతా కొంతవరకే లిమిటేషన్ ఉంటుంది. మిగతాది ఎంత పండించినా మీరు ఎక్కడ అమ్ముతారో అమ్ముకోరు అనే పరిస్థితి ఉంది, రైతులకు అక్కడ ఇబ్బంది కలుగుతుంది. కానీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి గింజను కూడా ప్రభుత్వం ఎగుని రైతులకు అండగా ఉంటున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. ఈ యొక్క పాడి ప్రొక్యూర్మెంట్ అనేది అత్యధికంగా రావడం మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, అది తొందరలోనే 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకోవడం, అన్ని చెరువులు కానీ గుంటలు కానీ ప్రతి ఒక్కటి కూడా నిండు గుండెలాగా తలపించడం, ఈసారి వరి కూడా పండడం ఎక్కువగా పండడం జరిగింది. అందరూ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని గ్రామంలో అందరూ సహకరించి బంధుప్రీతి కానీ రాజకీయ ప్రీతి కానీ ఏది కూడా లేకుండా మాయిచ్చరు వచ్చే విధంగా అధికారులకు ఇక్కడ సహకరించి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ స్థానిక రూరల్ జడ్పీటీసీ నన్ను ఎమ్మెల్యేగా సంజయన్న గారిని గెలిపించారు. మనకు కోడు మొన్నటి వరకే కోడు ఉండే ఎన్నికల కోడు ముగియగానే అన్నగారు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏవైతే పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చినాయి తప్పకుండా కూడా ఈ యొక్క సోమన్పల్లి సంగంపల్లి కానీ అబ్సిపూర్ కానీ ఈ గ్రామంలో ఉన్న రూరల్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ సమస్యలను కూడా మేము తప్పకుండా పరిష్కరించి అభివృద్ధి చేస్తామని మీ అందరికీ సందర్భంగా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.